చేసినప్పుడు స్పెషల్లీ మనది మనం ఒక ఎవరన్నా చిన్న ఫోటో మనకు గిఫ్ట్ తెచ్చిస్తేనే పెయింటింగ్ వేసి వీ ఫీల్ లైక్ ఇంకా వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది అమ్మాయిలకి. సో అట్లా మిమ్మల్ని మీరు అంత పెద్ద దాని మీద చూసుకున్నప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? నేను పెయింటింగ్ వేస్తున్నారు అని చెప్పి అయితే తెలుసు, బట్ పెయింటింగ్ వేస్తున్నప్పుడు ఎప్పుడైతే తెలుసు అప్పుడే అమ్మో నా పెయింటింగ్ వస్తుందా అన్నది, అంటే అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ ఓన్లీ ఆ జోన్లో ఉండే. బట్ పొద్దున్న షూట్కి ఆ లొకేషన్ పోగానే అంత పెద్ద వాల్, సార్ 65 feet వాలేనా? చాలా పెద్ద, దగ్గర దగ్గర 100 feet ఉంటుంది. ఐకానిక్ స్టూడియో, సారదే స్టూడియో అంటే అది పెద్ద ఐకానిక్ స్టూడియో. ఆ స్పాట్ అండ్ ఆ వాల్, నేను అవుట్ ఆఫ్ హ్యాపీనెస్ నేను ఏడ్ చేసిన ఫస్ట్. అరే ఎవర్రా మన లైఫ్లో ఇంత పర్సనలీ ఎవరు చేస్తారా మన లైఫ్లో ఇంతగానో అట్లాంటిది నాకు వచ్చింది త్రూ బేబీ మూవీ. సో హ్యాపీ అండ్ ఎన్నిసార్లు థ్యాంక్స్ చెప్పుంటాను ఆయన రాజేష్ గారికి, ఎస్కేఎన్ గారికి. సో హ్యాపీ, మేడ్ మై డే. చెప్తా వరకు ఉండదు. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నా బ్లెస్సింగ్స్ తీసుకో. థ్యాంక్ యూ. సో పర్టికులర్లీ ఆ సీన్ షూట్ చేసినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? ఆ పెయింటింగ్ ముందు ఒక చిన్న మాంటేజ్ ఉండే ఆ ప్రేమిస్తున్న సాంగ్లో, జస్ట్ అక్కడ ఇట్లా పెట్టుకొని ఫస్ట్ నేను కొంచెం టైం పట్టింది టు గో టు దట్ జోన్. నేను ఐమ్ హ్యాపీ హియర్, బట్ అక్కడ నీకు చిన్న కళ్ళ నుంచి నీళ్ళు రావడం ఆ సీన్ ఉండే, నాకు టైం పట్టింది. ఎందుకు హ్యాపీ ఉన్నా నేను? వాల్ పైన నా ఫోటో చూసుకొని నేను హ్యాపీ ఉన్నా. అన్నీ సీన్ చేయడం కష్టమవుతుంది నాకు, ఐఎమ్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్ హ్యాపీనెస్. బట్ కొంచెం సేపటికి ఆ జోన్లోకి పోయి చేసి యా.